ప్రతి భారతీయుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక సిరియా, ఒక లెబనా, ఒక పాలస్తీన్. ఎందుకంటే తీవ్రవాద ముఠాలు అనేటువంటి జేరిపోతే అక్కడ వీళ్ళు నడుపుతుంటారు. అమెరికా వాడు నడుపుతాడు, అక్కడ అమెరికన్ సైన్యం నడుపుతుంటుంది, రష్యా సైన్యం నడుపుతుంటుంది, ఇరాన్ సైన్యం నడుపుతుంటుంది, ఇజ్రాయెల్ సైన్యం నడుపుతుంది. పేరు కదా ఒక దేశం, ఎవడి గ్రూప్ తీవ్రవాదులు వాళ్ళని, ఎవడి గ్రూప్ సైన్యం వాళ్ళది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు తాజాగా సిరియాలో హౌతీ తీవ్రవాదులు వచ్చేటప్పటికి ఇరాన్ మద్దతుదారు, వాళ్ళు వచ్చి అమెరికన్ స్థావరాల మీద దాడి చేస్తుంటారు, అమెరికన్ సైన్యం వెళ్ళి వాళ్ళ మీద దాడి చేస్తుంటారు. ఇరాన్ సైన్యమేమో అమెరికాకి సపోర్టింగ్గా ఉండేటువంటి వాళ్ళ మీద దాడి చేస్తుంది, సపోర్టింగ్ గ్రూప్ మీద. ఇప్పుడు ఒకేసారి రెండు అగ్రరాజ్యాలు సిరియాలో గేమ్ ఆడుతున్నాయి. ఇరాన్ మద్దతుదారులైనటువంటి హౌతీ తీవ్రవాదుల మీద అమెరికా అటాక్ చేస్తుంటే, అమెరికా మద్దతుతో ఉన్నటువంటి తీవ్రవాద ముఠా మీదన రష్యా దాడి చేస్తుంది. దాన్ని బట్టి పరిస్థితి ఏంటంటే, ఇక్కడ మనకి పాకిస్తాన్, చైనా వీళ్ళందరూ రేపు పొద్దున ఆడుకుంటారు మన దేశంతో కూడా, రష్యాతో సహా అందరూ ఆడుకుంటారు. స్టఫండ్గా ప్రభుత్వాలు లేకపోతే, బలమైన నాయకత్వం లేకపోతే, ఈ పాటికి ఏదో చూసాం కదా మన దగ్గర కాల్పులు ఎట్లా జరిగాయి, ఈ పద్దాక రాళ్ళు తీసుకోవడాల దగ్గర నుంచి ఈ దేశం అసలు ఉంటుందా యునైటెడ్గా అనే స్టేజ్కి తీసుకొచ్చి పెట్టారు. ఇది భిన్న భాషలు భిన్న జాతులకు సంబంధించినటువంటి దేశం, దీంట్లో విడతీయడం చాలా సులభం, కలపడం చాలా కష్టం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సిరియా లాంటి దాన్ని చూసి, అంటే మనకి సిరియాకి పోలిక కాదు కానీ అక్కడ వివిధ దేశాలు అదొక దేశంగా ఉండనిస్తున్నారా, దాన్ని చూసి అంతర్జాతీయ సమాజపు ధోరణిని మనం గుర్తుపెట్టుకోవాల్సింది.